తన స్థాయిలో ఉంది నాకెంతో ఆనందంగా ఉంటుంది. అదేవిధంగా బాబు చిన్న వయసులో చిన్నవాడే నలుగురికిరణ సంకల్పం జగన్మోహన్ రెడ్డి గారు ఏ సంకల్పంతో ఇంత ప్రజాభిమానాన్ని పొంది అదేవిధంగా అన్న మాట ప్రకారం నవరత్నాలని ఆయన మాట ఇచ్చిన ఆ నవరత్నాల్లో నవకోటి మంది చేరినట్టుగా నాకు నిజంగా అదే అనిపిస్తోంది. ఒక్కొక్క రత్నాన్ని కోటి మందిని ఆయన చేర్చుకున్నారా అనిపించింది నాకు. దాదాపుగా ఆంధ్రప్రదేశ్ 13 జిల్లాల్లో ఉండే అన్ని వీకర్ సెక్షన్స్ అదేవిధంగా మరి అగ్రకులాల్లో కూడా ఉండే పేదవాళ్ళు అందరికీ ఒక న్యాయం చేయగలిగినటువంటి సమన్యాయం అందులో రాజకీయాలు మతాలు కులాలు ప్రాంతాలు అనే భేదం లేకుండా అందరికీ ఒక సమన్యాయం చేస్తున్నటువంటి ఒక యువకుడు ఈరోజు యువజాతి యువకులంతా గర్వపడాల్సినటువంటి ఒక యువకుడు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. ఆ ప్రేరణతో మరి రుద్రకిరణ్ కూడా ఈరోజు జగనన్న సంకల్పం అనే పేరుతో ఈరోజు ఆ సినిమా తీయటానికి తనే దర్శకత్వం తనే కథ తయారు చేసుకుని ఒక ఇన్స్పిరేషన్. యువత అనేది స్వామి వివేకానంద ఒక మాట చెప్తాడు, ఒక 10 మంది యువకుల్ని నాకు ఇవ్వండి, దృఢ సంకల్పం కలిగినటువంటి యువకుల్ని, ఈ దేశ గతినే మార్చేస్తానని చెప్తాడు. ఈరోజు మన ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి చూస్తే 40 ఏళ్ళ ఇండస్ట్రీ ఏ పక్కకు పోయిందో ఎవరికీ తెలియదు. 40 ఏళ్ళుగా ప్రజలకు ఏమందనియో అంతకంటే కూడా తెలియదు. కానీ ఒక్క యువకుడు చాలు ఈ దేశ గతిని మార్చడానికి, ఈ రాష్ట్ర తలరాతలను మార్చడానికి అనేది ఈరోజు నిరూపించి నిజంగానే 64,000 కోట్ల రూపాయలు ఇప్పుడు ప్రజలకు అందరి సంక్షేమ పథకాల రూపంలో అందిస్తున్నటువంటి ముఖ్యమంత్రి కంటే ఇన్స్పిరేషన్ ఏం కావాలి. అది రుద్రకిరణ్ అదే తీసుకున్నాడు. నిజంగా గ్రేట్ బాబు, చాలా మంచి పని చేస్తూ ఉన్నారు. యువతకు ఒక ఆదర్శంగా నిలబడాలి. యువకులంతా నిర్వీర్యులయ్యి అదేదో తాగుడుకు అలవాటు పడిపోయి లేకపోతే దూదాలకు అలవాటు పడిపోయి అమ్మాయిల వెంట పడి వేధిస్తూ ఉండేటువంటి అటువంటి యువతరం ఈ దేశానికి వద్దు, ఈ రాష్ట్రాలకి వద్దు. సమాజాన్ని బాగు చేసే శక్తి అందులో యువకులు ఎక్కువ భారతదేశంలో. అందువల్ల ఈ యువశక్తి అంతా కూడా జగన్ ఒక ఇన్స్పిరేషన్గా తీసుకోగలిగితే తప్పనిసరిగా మరి ఒక మంచి సమాజాన్ని నిర్మించుకోవడానికి మంచి పునాదులు వేస్తున్నాడు ఆయన. ఒక ఆరోగ్యవంతమైన సమాజం తయారవుతోంది ఈరోజంతా కూడా. ఒకవైపు ఆరోగ్యం, మరొకవైపు విద్య, ఈ రెండు ఎక్కడ ఉంటాయో అక్కడే కేరళలాగా 100% కూడా ఒక సంపూర్ణమైనటువంటి ఆరోగ్య సమాజం మన ఆంధ్రప్రదేశ్కి సిద్ధించే దిశగా ఆ విధంగా అడుగులు వేస్తూ పోతుంటే అడుగడుగున గుంటనక్కలు అదేవిధంగా నల్లకోట్లు వేసుకున్నటువంటి ఒక చింపాంజీలు ఇలా రకరకాలుగా ఆయన పథకాలకి ఆయన చేసేటువంటి వాటికి అడ్డుపడుతూ ఆపాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ సూర్యుడిని ఎవరు ఆపగలరు? సూర్యుడి మీద ఉమ్మేస్తే వాళ్ళ ముఖానే పడుతుంది అనేది ఇది వాస్తవం. జగన్ సంకల్పాన్ని అడ్డుకోవటానికి వాళ్ళు ఎంత ప్రయత్నం చేస్తున్నారో అంతగా వాళ్ళు ప్రజల్లో అభాసపాలైపోతున్నారు. ప్రజలందరూ ఒక దేవుళ్లాగా ఆరాధిస్తున్నారు. తెల్ల 1వ తారీఖు వచ్చేసరికి తెల్లవారు 5 గంటలకే ఈ వాలంటీర్లు వెళ్ళిపోయి ఆ ముసలమ్మలకి ఆ డబ్బులు ఇచ్చి వాళ్ళకి వాళ్ళ కళ్ళల్లో కనిపిస్తున్న ఆనందం ముందు వీళ్ళ నల్లకోటలు లేకపోతే వీళ్ళ జడ్జిమెంట్లు ఇవన్నీ కూడా ఎందుకైనా పనికొస్తాయా అంటే ఎవరు ఖాతరు చేయనటువంటి పరిస్థితి. జగన్ ఉప్పు సంకల్పం ముందు ఇవన్నీ కూడా తుడిచిపెట్టుకుపోతాయి అనేది వాస్తవం. అట్లాంటి ఉప్పు సంకల్పం కలిగినటువంటి ఆ బాబుని ఎన్ని రకాలు వేధిస్తున్నారో చూస్తూనే ఉన్నాము. మేమంతా పడి ఈ దశకు వచ్చాము. ఈరోజు ఆయన మీద పడ్డారు. అయినా కూడా సరైనటువంటి మగాడు సరైన మొగుడు వాళ్ళకి వచ్చాడు కనుకనే ఈరోజు నిజంగా మంచి పరిపాలన ధైర్యంగా నిలబడి ఎన్ని కష్టాలు పెట్టినా జైలుకు పంపించినా అన్ని అడ్డుకున్నా అనేక రకాలుగా కులం పేరుతో మతం పేరుతో అబ్బాయిని అనేక రకాలు దూషించిన దేనికి భయపడలేదు. తను అనుకున్న సంకల్పం వదిలేశాడు, సాధించాడు. ఈరోజు అనుకున్న పథకాన్ని సక్సెస్ఫుల్గా ఇస్తూ ఉన్నాడు. చాలు ఇదంతా కూడా ఇన్స్పిరేషన్ యువశక్తికి. యువకులంతా కూడా అతన్ని తీసుకోవాలి, ఆదర్శంగా తీసుకోవాలి. ఎందుకంటే లోకేష్ యువకుడే, కానీ ఆ లోకేష్లో ఏమైనా మనం తీసుకోదగిన ఆదర్శ భావాలు ఏ యువకుడికైనా ఉన్నాయా అంటే ఏ ఒక్కటైనా కనీసం ఆయన 3 పూట్లు బిర్యానీ తింటాడు, అది ఏమన్నా ఆదర్శం అనుకుంటే మనం దాని గురించి నో కామెంట్ చెప్పలేము దాని గురించి. కానీ చదువు సంచ ఇదంతా సంస్కారం వీటన్నింటినీ కలబోసుకుని జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వం వన్ మ్యాన్
అగ్నిలాగా అతను దృఢంగా నిలబడ్డాడు. చాలా థ్యాంక్స్ బాబు, మీ మూవీ బాగా వచ్చి తెలుగు భాష మీద ఈరోజు చాలా గందరగోళం చేస్తూ ఉన్నారు ప్రజల్లో అంతా కూడా. ఈయనేదో తెలుగు ప్రతిపక్షాలు, ప్రజల్లో అంత పోహలు లేవు, అందువల్ల తెలుగు భాష తీసేస్తున్నాడు అది ఇది అని అంటున్నారు. తీసేట్లా తెలుగు భాషను పటిష్టం చేస్తూ ఉంది ప్రభుత్వం. అందుకనే 5 సంవత్సరాలుగా వదిలేసినటువంటి అకాడమీని తీసుకొచ్చి ప్రభుత్వం మళ్ళీ నన్ను చైర్మన్గా చేసి నాకు కూడా క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి ఇంత గౌరవించారంటే తెలుగు భాష పెద్దపీట వేయటం కోసం తిరుపతిని ఒక ప్రధాన కేంద్రంగా చేసి ఈరోజు మా అకాడమీ స్టార్ట్ కాబోతా ఉంది. టీటీడీ వాళ్ళ భవనాన్ని కూడా మాకు కేటాయించడం జరిగింది. అది ఎంతో ఉత్సాహం ముందుకు వెళ్తూ ఉంది. అందువల్ల ఈ అకాడమీ ద్వారా మళ్ళా ప్రభుత్వ పాఠశాలలు అందరికీ కూడా పుస్తకాలు తొందరలో అందించేటువంటి అవకాశం కూడా రాబోతోంది. ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి నేను చెప్పి తెలియజేస్తున్నాను.